ఇయర్సేగా. నీకు 10 మినిట్సే కానీ నాకు 10 ఇయర్స్లా ఉంది. నిన్ను ఒక్క క్షణం చూడకపోయినా ఆ క్షణం నాకు గుడ్డితనం వస్తే బాగుండు అనిపిస్తుంది. ఒక నెలకే అంత డీప్ అయిపోయావా? ఎంత డీప్ అంటే నిన్న ఎగ్జామ్ పేపర్ నన్నే శిరీష శిరీష అని రాసేసాను. రామకోట అంటారు, అది రాసిన పుణ్యం వచ్చేదేమో. నీ ప్రేమకోట రాయడం కన్నా మోక్షం ఉందా? ఇక్కడ 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 చూసారా, ఆడపిల్ల ఫేసే చూడని అన్నారుగా. లుక్, కమాన్, నా బెట్ మనీ తీయండి. కమాన్ కమాన్, టేక్ అవుట్. ఇట్స్ వండర్ఫుల్. అట్ లాస్ట్ యు వన్ ద బెట్. ఓ గాడ్, యు రియల్లీ వెరీ గ్రేట్. యా యా, విత్ ఇన్ 1 మంత్ ఫిగర్స్ ని తలెత్తి చూడని వెంకట్ ని నా లెగ్స్ దగ్గరికి రప్పించాను. డైరెక్టరీలో చూసారుగా. కమాన్ కమాన్, టేక్ అవుట్. యా ఓకే, టేక్ ఇట్. ఏ యు టేక్ ఇట్ రే. ఏ గివ్ మీ. ఓ సామ్స్ యు టేక్ ఇట్. ఈ ఫుల్ ఫుల్ గా నా లవ్ లో మునిగిపోయాడట. వాడంటే ఏంటో తెలుసుకోకుండా నాతో డేటింగ్ చేయకుండా లవ్ లో పడ్డం తప్పు కదా. వాట్ యు సే? కమ్ ఆన్ యా, లెట్ us సెలబ్రేట్ ఎ బిగ్ పార్టీ. యా యా యా, దిస్ ఇస్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, శిరీష నాతో మాట్లాడవా? బాగున్నావా? మాట్లాడగా వెళ్ళ. శిరీష, నీకేమైనా పిచ్చా? నువ్వు లేకుండా నేను బ్రతకలేను శిరీష. నిజంగా బ్రతకలేవా? ఎస్, నేను బ్రతకలేను. ఆ పై నుంచి దూకు, నీ ప్రేమ నిజమని నమ్ముతా. కమ్ ఆన్. నిజంగానే దూకుతాడేమని వాడా? నో ఛాన్స్. ప్రాణంగా పెంచుకున్న కొడుకు కోసం 1000 కళ్ళతో ఎదురు చూసిన తండ్రి ప్రాణం లేని కొడుకొస్తుంటే గుండె పగిలేలా ఏడ్చాడే. ఫారిన్ నుంచి అది పంపిస్తానమ్మా, ఇది తీసుకొస్తానమ్మా అని చెప్పిన బిడ్డ తన శవాన్ని పంపించాడంటే నా తల్లి సగం చచ్చిపోయిందే. నీ కళ్ళు నెత్తికెక్కి స్నేహం పేరుతో వాడిని తిప్పుకుందాం, డేటింగ్ పేరుతో వాడి చుట్టూ తిరిగావు, పిచ్చివాడిని చేసి వదిలేసావు. ఆడది మానం పోతే ఎంత విలవిలలాడిపోతుందో, మగాడు మనసు చెడిపోతే అంత కుంగిపోతాడే, అంత కుంగిపోతాడు. నీ కాళ్ళు కడిగింది నీ అన్నలతో కాళ్ళు కడిగించుకోవాలని కాదే, నీ కాళ్ళు జారేలా చేయాలని. నీకు సేవలు చేసింది వాజమ్మనే కాదే, నీ తల్లో జేజమ్మ దిగి రావాలని. నా మగతనం చంపుకుని నీకు అణిగిమణిగుంది, పగతనం పవర్ చూపించాలని. నా తమ్ముడికి పిండం పెట్టినందుకు నీ కడుపులో పెరుగుతున్న పిండమే నా సమాధానం. బియ్యపు గింజల మీద నీ నుదుటి మీద ఆ భగవంతుడు వాడి పేరు రాయలేదమ్మా. మాకు కడుపు కోత, నీకు గుండె కోత బిగించి వెళ్ళిపోయాడు. ఊరుకోమ్మా, కన్నీళ్ళకి తిరిగి వస్తాడంటే నేను చచ్చేదాకా ఏడ్చేవాళ్ళం. ఊరుకోవే, ఊరుకోమ్మా.